మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు వరమ నరేంద్రతో కలిసి కుమారస్వామి వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం వినతి పత్రాన్ని సమర్పించారు. చిట్టుగుంట సెంటర్లోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. రాష్ట్రంలో 450 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని అధికారానికి కారణమైన రైతులకే మంత్రులు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక బస్సు యాత్ర ద్వారా అయినా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. नरेंद्र मोदी गारी नायकत्व जय बीजेपी जय जवान जय किसान जय जवान जय किसान भारत माता के भारत माता के नरेंद्र कुमार नायकत्व రాష్ట్రంలో కరువు తాండవిస్తంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోసం రాజకీయాల కోసం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. రైతుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించే తీరిక లేదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సుమారుగా 450 మండలాల్లో కరువు తాండవిస్తంటే కంటి తుడుపుగా 103 మండలాల్లో మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి మెదలకుండా కూర్చున్నారు వీళ్ళు. ఇవాల రైతాంగం అనేక సమస్యలతో సతమతం అవుతుంటే అధికారులు గాని రాష్ట్ర మంత్రులు గాని ఎవ్వరు కూడా రైతుని పరామర్శించిన పాపన పోలేదు. ఈ ప్రభుత్వానికి దగ్గరకి కాలం చెల్లే పరిస్థితి దగ్గరకు వచ్చింది. దాని కోసం భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతుల పక్షాన నిలబడటం కోసం ఇవాల కమిషనర్ గారిని కలిసి రైతు సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి కరువు ఉన్న మండలం ప్రతి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సుమారుగా 450 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తుంది. ఏదైనా ఇరిగేషన్ మంత్రి మన జిల్లా మంత్రి కానీ అగ్రికల్చర్ మంత్రి ఆయన కానీ ఇవాల్టి కూడా ఏ రైతుని పరామర్శించలేదు. ఏ కాలవలో కూడా నీరు పారుతుందా లేదా అని చూసిన పాపాన ఈ మంత్రులు లేరు, రాజకీయాలు చేస్తున్నారు. తప్పితే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ అధికారి కూడా హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ ఏ మంత్రి కూడా అగ్రికల్చర్కి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఎక్కడ కూడా ఫీల్డ్లోకి రాలేదు. రైతులు పడుతున్న కష్టాలని ఎవ్వరు కూడా తుడిచే ప్రయత్నం జరగట్లేదు. అధికారం కోసం ఆలోచన తప్పితే అధికారానికి కారకులైన రైతుల గురించి ఆలోచన చేయట్లేదు. ఇదే రైతులు ఇవాళ ఈ అధికారంలో ఉండే పార్టీని పోయే ఊరికి కూడా రైతు ఉద్యమం చేస్తామని ఆ రకంగా రాబోయే రోజుల్లో రైతులు గనక ఈ సమస్యల పరిష్కారం గనక ఈ ప్రభుత్వం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా భారతీయ జనతా పార్టీ చెబుతుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్తో మేము రైతులను బతుకులు మారుస్తామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరూ నిజమనుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే నిజంగానే వారి బతుకుల్ని మార్చేశారు. వారు కనీసం అంతకుముందు కల్లో ఏదో ఒకటి గెంజో తాగుతూ బతుకుతుంటే ఈరోజు అది కూడా వారికి అందని విధంగా చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఈ రైతులకి మీరు కనీసం ఓదార్పు యాత్రన చేయాలి, సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర చేస్తున్నారు. మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా అన్నా సరే రైతులు జీవితాల్లో బాగుపడాలని బాగు చేయాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఎప్పుడు ఉంటుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రైతులకు అనేక స్కీమ్స్ తీసుకొచ్చాము, కానీ ఈ ప్రభుత్వం వారికి అందనీయకుండా నోటికాడ కూడు లాగుతున్నట్టు వ్యవహరిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాము, రైతుల యొక్క బాధలు తీర్చండి. రైతు కన్నీరు మంచిది కాదు రాష్ట్రానికి. ఇక్కడ ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నారో నీటిపారుదల శాఖ మంత్రి గారు, వారు కేవలం మాటల పారుదల చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా నీటి పారుదల చేసే కార్యక్రమాలు చేయట్లేదు. రైతులు ఈరోజు మన పంట పొలాల్లో చూస్తుంటే వారు కన్నీరు పారుతుంది తప్పితే ఈ ప్రభుత్వం నుంచి వచ్చే నీరు ఎక్కడ కూడా పారట్లేదు. మేము కలెక్టర్ గారికి అనేక మందికి విన్నమించుకున్నాం,